నేటి ధ్యానాంశము అపవాదిని జయించుది. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా వింటే అపవాదిని మనము జయించాలి. అపవాదిని జయించడానికి దేవుడు కొన్ని మనకు ఆయుధాలు బాణములు ఇచ్చి ఉన్నాడు. ఆ బాణములు మనము సంధించినప్పుడే, ఆ బాణములు మనము కలిగి ఉన్నప్పుడే ఆ బాణములతో అపవాదిని మనము జయించగలము. మన బాణములు లేకపోతే ఎలా జయించగలము? ఈరోజు ఆ బాణములతో మనము సిద్ధపడుదాం. అపవాదిని ప్రియులారా, మనలో నుండి, మన యొద్ధ నుండి, మన గృహములో నుండి, మన సంఘములో నుండి తరిమి కొట్టడానికి ఇదే అనుకూలమైన సమయం. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. క్రీస్తు ప్రభువారి రక్తముతో కొనబడినటువంటి, క్రీస్తు ప్రభు రక్తము చేత విమోచింపబడినటువంటి మనం ఎల్లరితో దేవుడు మాట్లాడుతున్నాడు, అపవాదిని జయించుడి. ప్రియులారా, ఇవి అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. ఏ రోజు ఏమి సంభవిస్తుందో, ఏ విపత్తు, ఏ రీతిగా ఏ తెగులు మన గుడారిని సమీపిస్తుందో మనకు తెలియనటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో అపవాదిని జయించకపోతే అపవాది పెట్టినటువంటి శోధనలో మనం నిలబడలేం ప్రియులారా. కనుక అపవాదిని జయించడానికి మనము సిద్ధంగా ఉందాం. ఎందుకంటే ప్రియులారా, అపవాది వారు 24 అవర్స్ వారు గర్జించి సింహం వలె ఎవరిని మింగుదినా, ఎవరిని పాడు చేద్దునా, ఎవరికి సమస్యలు, దుఃఖములు, వేదనలు కలుగు చేద్దామా, లేకపోతే వారి జీవితంలో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారో వారి ఆధ్యాత్మ జీవితాన్ని పతనం వచ్చేద్దామా, ఎవరి కుటుంబంలో శోధనలు కలుగు చేద్దామని వాడు తిరుగుతూ ఉన్నాడు. అటువంటి అపవాదిని మనము జయించాలి. అపవాదిని జయించకపోతే వాడు మనల్ని జయించేస్తాడు. వాడు మనల్ని జయించిన అనుకోండి, మనం వానికి బానిసం. కనుక అపవాదిని జయించుదాం ప్రియులారా. అపవాది అంటే ప్రియులారా, అపవాది ఎక్కడుండేవాడు, ఎక్కడ పడిపోయాడు, అసలు అపవాది ఎలా కొంటాడు, అపవాదిని ఈరోజు మీకు చూపిస్తాను ప్రియులారా. చూసే ఆ దమ్ము, ఆ ఓపిక, ఆ ధైర్యం మీకు ఇప్పుడు ఉందో లేదో చూస్తాను. అపవాదిని తీసుకొని వచ్చి ఇప్పుడు మీ మధ్య పెడతాను. ఇప్పుడు చూద్దాం అపవాది ఎలా కొంటాడు, వాడి రూపం ఏంటో, వాడి క్రియలు ఏంటో, వారి ఆలోచనలు ఏంటో, వారి నడవడిక ఏంటో, వారి ఉద్దేశం ఏంటో, వారి ప్రవర్తన ఏంటో చూచినప్పుడు అపవాదిని ఎదిరించడానికి వీలారా మనమందరము సిద్ధంగా ఉంటాం. చీకటిలో ఉన్న మనిషి కనబడినప్పుడు పిడికి మనం భయపడిపోతుంటాం. మనిషి కనబడినప్పుడే మన అపవాదిని చూస్తే ఎలాగుంటాం మనము? చాలా జాగ్రత్తగా ఉందాం. ఇది మాట్లాడగానే అందరికీ కొంచెం ఒకసారి వెళ్ళి ఎలాగుందండి, దగ్గర పడింది కదా, ఇంకా పడుతుందో చూడండి. అపవాదిని తీసుకొని మన ముందు పెట్టినప్పుడు వీడిని అపవాది అంటే ఎవడు అనుకున్నానే, అపవాది ఎలాగుంటాడా, అపవాది జీవితం ఎలాగుంటాదా, మీ నిజీ జయించవచ్చని మనకు అప్పుడు అర్థమవుద్ది. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. ఇంతకు అపవాది ఎక్కడుండేవాడు, ఉన్నతమైన స్థలంలో కోయిర్ లీడరగా, తేజో నక్షత్రమా, ఏ కూచొక్క, లూసిఫరగా, ఆకాశమా, ఆకాశం మధ్య ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి అపవాది లూసిఫర్ ఎట్లు ఆకాశము నుండి క్రింద పడుతుంది. దేవునితో ఉన్నటువంటి వ్యక్తి, పరిశుద్ధ స్థలము ఉన్నటువంటి వ్యక్తి, మహోన్నతమైన స్థలము నివసించిన వ్యక్తి ఆకాశము నుండి ఎట్లు కింద పడిపోయాడు? ఆ లూసిఫర్ అనేటువంటి అపవాది మనసులో అనుకుంటున్నాడు. చాలా జాగ్రత్త కిందా, మీ మనసులు ఏమనుకుంటున్నారు, మీ మనసులు ఏం ఆలోచిస్తున్నారు, మనసులో మీరు అనుకున్నవి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అలా అపవాది తన మనసులో అనుకున్నాడు, తన మనసులో అనుకున్నవి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మనసులో ఏముందో, నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో, నీ మనసులో వాడు బుద్ధి ఏంటో, నీ మనసులో వాడు ప్రవర్తన ఏంటో దేవుడు మన మాటలు, మన మనసును చూచి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు అపవాది తన మనసులో ప్రియులారా ఒక మాట, ఒక విషయము ఆలోచిస్తున్నాడు. ఏమిటా విషయము? నక్షత్రముల పైగా నా సింహాసనమును దయచేయు. చూడండి వాక్యం చూద్దాం పోనీ. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూద్దాం. వాక్యము చూద్దాం, సొంత మాటలు కాకుండా వాక్యము చూద్దాం. యెషయా గ్రంథం
పద్నాలుగవ అధ్యాయము ప్రియులారా చూడ, 14:12 చూద్దాం. 12 నుండి, దేవుని నక్షత్రమా, ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం, అందరూ బైబిల్ వైపు చూడాలి. ఈరోజు అపవాదిని మనం జయించడానికి వచ్చి ఉన్నాము. అపవాదిని జయించాలంటే బాణములు సంధించువారంగా ఉండాలంటే వారి కుయక్తి అంటూ, వారి నడవడిక అంటూ, వారి ప్రవక్తని అంటూ చూసుకొని ప్రియులారా అందరూ బైబిల్ వైపు చూడండి. ఇప్పుడు చదవండి, దేవుని నక్షత్రమా వేకుచుక్క, నీవెట్లు ఆకాశంలో పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఎందుకు నరకబడతావంటే అతను మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇప్పుడు చదవండి 13 నేను ఆకాశమునికి ఎక్కిపోయిదును, దేవుడు నక్షత్రముల పైకన్నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కులో సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండల మీద కూర్చుందును, మహోన్నతులతో నన్ను సమానముగా చేసుకుందును అని అని మనస్సులో అనుకున్నాడు. ప్రియులారా బయటకి చెప్పలే, మనలాగా బయటతో ఎవరితో మాట్లాడలే, వారి స్నేహితులతో మాట్లాడలేదు, తన యొక్క కొయిర్ లీడర్తో మాట్లాడలేదు, కొయిర్తో మాట్లాడలేదు, తన బంధువులతో మాట్లాడలేదు, స్నేహితులతో మాట్లాడ మనసులో అనుకున్నాడు. ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నీ చేత. మన మనసులో అనుకున్నది దేవుడు వింటాడు. మన మనసులో ఏం తలస్తున్నామో దేవుడు వింటాడు. ఈరోజు ఆ రోజు అపవాది తన మనసులో అనుకున్నాడు, సోన్స్ అని ఇలా అనుకున్నాడు. మనసులో అనుకున్నది దేవుడు విన్నాడు. ఎంత గొప్ప దేవుడైన మన దేవుడు, ఎక్కడో తిరిగినవి కాదండి, ఎక్కడో మార్బులు మాట్లాడును కాదండి, లేకపోతే ఎవరినో చెప్పినవి కాదండి, నువ్వు మనసులో అనుకున్నవి దేవుడు వింటున్నాడు. జాగ్రత్త, అపవాది మనసులు ఇలా అనుకున్నాడు, దేవుడు విన్నాడు కానీ. ఇప్పుడు చదవండి, దేవుడు తన మనసులో అనుకుంటుంది కదా, నీవు పాతాల మనకు నరకములు ఒక మూలకు త్రోయబడితివి. అది ప్రియులారా, ఆకాశములో పరిశుద్ధ స్థలములో ప్రధాన దూతగా, క్వైర్ లీడర్గా, ఒక ఉన్నతమైన స్థలటువంటి ఆ లూసిఫర్ దేశో నక్షత్రమగా, ఉన్నతమైన ఏకూచుకగా పేరుగాంచినటువంటి లూసిఫర్ అని కూడా అపవాది ఎక్కడున్నాడండి. ప్రియులారా జీవితం, నీ మనసు ఎలా ఉంది? మనసు ఎలాగుందో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మనసును శుద్ధి చేయడానికి ఆయన ఆకాశ మహాకాశం దిగువచ్చి మన కొరకు ఆయన శరీరం నలగొట్టుకొని ఆయన రక్తం మన మధ్యను ఉంచి, ప్రియులారా ఇది నా శరీరము, ఇది నా రక్తము. ప్రతి ఆదివారం మొదటి దినమున దేవుడి మీరు శుద్ధి చేసుకోండి, మీ మనస్సులను, మీ మనస్సాక్షిని ఈ రక్తము ద్వారా శుద్ధి చేసుకోండి అని ప్రతి వారం ఇస్తున్నాడు. ప్రతి నెల మొదటి వారం ఇస్తున్నాడే ఈ రక్తములు పావులు పంపులు వచ్చుకున్న మనము ఈరోజు నీ మనస్సులు ఏమనుకుంటున్నా? మనసులు అనుకున్నాడు ప్రియులారా తన జీవితంలో, నేను అలా ఉంటే బాగుండు, ఎలా ఉంటే బాగుండు, అలా జీవిస్తే బాగుండు, సభా పర్వతం ఎక్కిపోతే బాగుండు, దేవుడితో సమానంగా చేసుకుంటే బాగుండు, మనసులు అనుకున్నాడు. దేవుడు విన్నాడు, దేవుడు వింటున్నాడు. ఏ స్థలములు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా అది పక్కన పెట్టు, నువ్వు మనస్సులో అనుకున్నది కూడా దేవుడు వింటున్నాడు. ప్రియులారా ఎప్పుడైతే ఎప్పుడైతే వాడు పడద్రోయబడ్డాడు, ఆనాటి నుండి మనుషులు ఉన్న దేవుని పోలికను, మనుషులు ఉన్న దేవుని స్వరూపమును, మనుషులు ఉన్న ఆత్మయుతను, విశ్వాసులు ఉన్న ఆత్మయుతను, విశ్వాసులు ఉన్న సమాధానమును పాడు చేస్తూ వాడు తిరుగుతూ ఉన్నాడు. అటువంటి అపవాదిని జయించు. వాడు తిరుగుతున్నాడు, మరి పనిపాటు లేదు. కొంతమంది నడుస్తారు, ఎక్కడికి వెళ్తారు తెలియదు, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఈ నడుబోలు కొంతమంది ఉంటాయి, మరి ఎక్కడికి వెళ్తారో తెలియదు, వాళ్ళ కాలు స్థిరంగా ఉండవు, కుదురుగా కూర్చోవు. అటువంటి వాడు అపవాది. 24 తిరగడమే. ఎవరైనా సంతోషంగా ఉంటారు కుటుంబంలో, భార్య భర్తలు చక్కగా హ్యాపీగా నవ్వుకొని ఇద్దరు కూర్చుంటే అక్కడ ఏదో ఒక ఏం చేస్తారండి, చిచ్చి పెట్టేస్తారు. బట్ పని అదే. అటువంటి అపవాదిని జయించుడని పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్త విందాం. మంచి సబ్జెక్ట్. ఆనాడు క్రీస్తు ప్రభు వారు 40 రాత్రులు 40 పగళ్లు ఉపవాసం ఉండిని పిమ్మట అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనుక్కోబడెను. 40 రాత్రులు 40 పగళ్లు ఉపవాసం ఉన్నారు పరిశుద్ధ దేవుడు. ఉపవాసం ఉండిన తర్వాత
బాధకుడిని పరిశుద్ధుడైన దేవుడు జయించి ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఆ అపవాదిని ఉపవాసం ఉండిన తర్వాత వాక్యము ద్వారా అపవాదిని జయించున్నాడు పరిశుద్ధుడైన దేవుడు. ఎప్పుడైతే ప్రియులారా అపవాదిని జయించి ఉన్నాడు, పరిచర్య సఫలమయ్యను, లోకానికి రక్షణ భాగ్యము దొరికెను, ప్రతి కుటుంబానికి సమాధానము దొరికెను, భూలోకానికి నిత్య జీవమును పరిశుద్ధుడైన దేవుడు అనుగ్రహించి అపవాదిని జయించకపోతే లోకానికి రక్షణ లేదు, అపవాదిని జయించకపోతే లోకానికి సమాధానం లేదు, అపవాదిని రక్షించకపోతే అపవాదిని జయించకపోతే మనకు నిత్య జీవము లేదు. నలబది రాత్రులు నలుబది పగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన అపవాదిని జయించి ఇప్పుడు మనం జయించాలి. ఇప్పుడు మనం అపవాదిని జయించాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇదే అనుకూలమైన సమయం. నలబది రాత్రులు దేవుడు మనకిస్తున్నాడు సిలువ ధ్యాన కూడికల ద్వారా. నలభై రాత్రులు దేవుడు మనకిస్తున్నాడండి. ఈ పక్కన ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ నాకు తెలుసు. ఈ నాలుగు లైన్లు ఎంతమంది అందరూ నాకు తెలుసు. ఆ పైన ఎంతమంది కూర్చు మీరందరూ నాకు తెలుసు. ఈ కుడు ఎడ పక్కన ఎంతమంది అందరూ నాకు తెలుసు. అందరితో ఒక విన్నవి మాట్లాడుతున్నాను. నలభై రాత్రులు దేవుడు మనకు పరికిస్తున్నాడు అపవాదిని జయించడానికి, అపవాది క్రియలను జయించడానికి, అపవాది యొక్క కుతంత్రము జయించడానికి, అపవాది యొక్క ఆలోచన జయించడానికి. నలభై రాత్రులు ప్రియులారా సిలువ ధ్యాన కూడికలుగా దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. రండి, సమయమును సద్వినియోగం చేసుకోండి. నలభై దినాలు కుటుంబాలు ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి, సంఘము ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి, మనమందరము సమాధానముగా అభివృద్ధి చెందడానికి దేవుడు మనకు ఈ నెల 14వ తేదీ నుండి 40 సాయంకాల ప్రార్థనలు 6 గంటల నుండి 8 లేక 6:30 నుండి 8 టైం. ఇప్పుడు మీకు ఎంతమందికి చెవులు ఉన్నాయో ఆ రోజు తెలుస్తాయి. ఇప్పుడు మీకు ఎంతమంది చెవులు ఉన్నాయో లేదో ఆ శిలువ ధ్యాన కూడుకులు కనబడతారు. మీరు చెవులు ఉంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, మీరు విన్నారో లేదో ఆ శిలువ ధ్యాన కూడుకులు కనబడతారు. మీరు అందరూ నాకు తెలుసు. దేవుడి నుండి ఎలాగ తప్పించుకోలేరు, నా నుండి మీరు తప్పించుకోలేరు. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అపవాది వైద్యుడు ప్రియులారా, అపవాదిని జయించాలి. జయించకపోతే కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో శోధనలు, కుటుంబంలో వ్యాధులు, కుటుంబంలో లేములు, కుటుంబంలో దుఃఖములు, రకరకాల బలహీనతలు తీసుకొని వచ్చి మన కుటుంబాన్ని సన్న పిండములు చేయడానికి వారు పరిగెత్తుతూ ఉంటుంటే అటువంటి అపవాదిని మనం జయించడానికి దేవుడు ఇచ్చిన ఉన్నతమైన అవకాశం. పరిశుద్ధ 40 రాత్రులు 40 పగళ్ళు వాసం ఉండిన తర్వాతే అపవాదిని జయించాలి. చాలా జాగ్రత్తగా అపవాదిని జయించడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అయితే ఇప్పుడు అపవాదం మీకు చూపిస్తున్నాను కదా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అపవాదం చూపించలేదని పాస్టర్ అనుకుంటున్నారు. ఇప్పుడు అపవాదిని చూపిస్తాను. చూపించిన తర్వాత మనం జయించాలి కదా. చూద్దాం, చూడండి చదవబడిన వాక్య భాగంలో అపొస్తలుడైన పౌలు ఎఫీసు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, ఎఫీసు పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఎఫీసు పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటి ఇప్పుడు చాలా జాగ్రత్తగా. ఈ అపవాది ఎంత కుయుక్తిపరుడంటే, అపవాది మానవుడు ఎంతగా లోపరుచుకుంటాడంటే, అపవాది విశ్వాసంతో ఉండి విశ్వాసులు నటిస్తూ భక్తిపరుడుగా నటిస్తూ అందరితో కలిసిపోయి మనవలు ఒకనవలు ఉండి ప్రియులారా మనల్ని శోధిస్తూ మన కుటుంబమును చిన్న పిన్నములు చేయడానికి వచ్చినటువంటి వాడే అపవాది. కనుగొంటున్నాడు పౌలు గారు చూడండి, ఎఫెసు సంఘముతో క్రీస్తు రక్తముతో కొనబడిన ఓ ఎఫెసు సంఘమా, అపవాదికి చోటి వాడికి చోటు ఇచ్చామనుకోండి, ఇక మనలో మనము స్వనాశనాన్ని కోరుకున్న వారిని అని అర్థం. కనుగొంటున్నాడు చూడండి, మీరు అపవాదికి చోటి ఇవ్వకూడి. మీ ఆలోచనలో కానీ, మీ తలంపులో కానీ, మీ శరీర అవయములో కానీ, మీ జ్ఞానేంద్రియములో కానీ, హృదయములో కానీ, మనసులో కానీ అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఏ కోణను కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. కనుక మన
శరీరములో మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయము, మన మనస్సు సజీవయాగముగా దేవునికి సమర్పించినప్పుడే అపవాదికి మనము చోటు ఇవ్వలేము. ఇప్పుడు అపవాదికి మనలో స్థలం ఉన్నదా లేక మన కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు కల్వరి శిలువలో రక్తము చిందించిన క్రీస్తు ప్రభు వారికి స్థలం ఉన్నదా? మనలో చాలా జాగ్రత్త. ఇప్పుడు అందుకే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు, అపవాది మీకు చూపించడానికే. మనలో అపవాదికి స్థలం ఉన్నదా, క్రీస్తు ప్రభు వారికి స్థలం ఉన్నదా? దిక్కులు చూడకండి, నీలోనికి నీవే చూసుకో. నీ హృదయములు ఎవరున్నారు, నీ స్థలములు ఎవరున్నారు, నీ జీవితములు ఎవరున్నారు, నీ ప్రవర్తనలు ఎవరున్నారు, నీ మాటలు ఎవరున్నారు, నీ ఆలోచనలు ఎవరున్నారు, నీ ప్రవర్తనలు ఎవరున్నారు, నీ నడవడికలు ఎవరున్నారు? క్రీస్తు ప్రభు ఉంటే ఆ నడవడికి ఎలాగుంటాదో, అపవాది ఉంటే ఆ నడవడికి ఎలాగుంటాదో. నేను ఎవరున్నారు ఈరోజు దిక్కులు చూడకుండా మనల్ని మనం సొంత నిజమే ప్రభు. ఇప్పుడు నాలో ఎవరున్నారు? అపవాదికి స్థలం ఉన్నదా? నా కొరకు కల్వరి శిలువ రక్తము చిందించిన పరిశుద్ధ నీకు స్థలం ఉన్నదా? మనం ఎవరికి స్థలం ఉన్నది? ఒక్కసారి మనల్ని మనము దిక్కులు చూడకుండా మనల్ని మనము స్వపరం చేసుకుందాం. నిజమే ప్రభు, నాలో ఎవరున్నారు? అపవాదికి చోటు ఇవ్వండి. ఒకవేళ చోటు ఇస్తున్నామేమో. ఒక ఎడారిలో ఒక యాత్రికుడు ఒంటి మీద ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ రాత్రి అయ్యింది. ఎడారిలో ఒక చక్కగా గుడారం వేసుకొని ఆ యొక్క మేకుకి గుర్ర ఒంటి కట్టేసి చక్క గుడారములు విశ్రాంతి తీసుకుంటున్నాడు. మధ్యరాత్రులు లేచాడు, ఒంటి వైపు చూచాడు, జాలి పడ్డాడు. అయ్యో, నన్ను మోసినవంటే రేపు కూడా నన్నే మొయ్యాలి కదా, ఒకరు జలుబు చేస్తుందేమో, ఒకరు బలహీనత వస్తుందేమో అని ఒంటి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒంటే, నీ తల మాత్రము నా గుడారంలో పెట్టుకో, నీ శరీరం అంతా బయట పెట్టుకొని తల మాత్రమే నువ్వు గుడారం పెట్టుకొని చిన్న చోటిచ్చి చక్కగా నిద్రపోయాడు యాత్రికుడు. తెల్లవారి లేచే చూసేసరికి గుడారములో ఎవరున్నారు? ఒంటి ఉన్నది. గుడారము బయట యజమానుడు ఉన్నాడు. అపవాది అటువంటి వాడే. నువ్వు చిన్న చోటిస్తే, నువ్వు చిన్న అవకాశం ఇస్తే, నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ మనసు ద్వారా అపవాదికి చిన్న స్థలం ఇస్తే వాడు సమస్తము ఆక్యుపై చేసుకుని, అపవాది చెప్పమన్నట్టే, అపవాదిని నడవమన్నట్టే, అపవాది జీవించమన్నట్టే జీవిస్తావు. ఇప్పుడు నీ హృదయములు, నీ మనస్సులు, నీ జీవితములు ఎవరున్నారు? ఉంటున్నట్టు చూడండి పౌలు గారు, అపవాదికి చోటి. చాలా జాగ్రత్తగా ఉందా. అపవాదిని ఇప్పుడు మీకు చూపిస్తా. యోహాన్ సువార్త 8:44. యోహాన్ సువార్త 8:44. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అపవాది ఎవరంటే మొట్టమొదటి ఎవరండి? అబద్ధికుడే. నువ్వు అబద్ధం ఆడినప్పుడల్లా నీవు అపవాది ఉన్నాడని గుర్తించుకో. చిన్నదానికి చిటుకుదానికి నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే, అబద్ధంతో నడుచుకుంటున్నావంటే, అబద్ధంతో జీవిస్తున్నావంటే నీవు యేసు ప్రభువు లేరు, నీలో అపవాది ఉన్నాడు అని గుర్తించుకో. అపవాది ఎలాగొంటాడు, 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 ఎలాగొన్నాడు అపవాది, ఎలాగొన్నాడు? నీవు అపబద్ధికుడు అయితే నీలో నీవే అపవాదివి. నువ్వు మోసగా అబద్ధికుడు అయితే అబద్ధం ఆడినప్పుడల్లా నీవే అపవాదివి. అబద్ధికుడు అబద్ధములకు జనకుడు. అబ్బా, అబద్ధమాడిన వారందరికీ తండ్రి అపవాది. క్రీస్తు రక్తము చేత కొనబడిన మనము క్రీస్తు ప్రభు వారి పిల్లలమా, అపవాది పిల్లలమా? ఇప్పుడు అపవాది మనలో స్థలం ఉన్నదా, యేసు ప్రభు వారికి స్థలం ఉన్నదా? పౌలు అంటున్నాడు, అపవాదికి చోటు ఇవ్వుడి. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నీవు
అపవాదికి కుమారుడివే, అపవాదికి కుమార్తెవే. నువ్వు అబద్ధం ఆడినప్పుడు ఎలా గుర్తించుకో, నీవు అపవాది సంబంధివే. ఇప్పుడు వచ్చి పౌలు ఏమంటాడు చూడండి, 4:25 4 ఎఫెసు పత్రికలో పౌలు గారు ఒక మంచి మాట్లాడు చూడండి, 4:25 మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెనని. క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారలారా, క్రీస్తు నామమును జీవిస్తూ క్రీస్తు నామను అంగీకరించి క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము మనలు ఉండకూడనటువంటి అతి భయంకరమైన లక్షణము అబద్ధము ఆడకూడదు. ఎందుకు చెప్పండి, అంటున్నట్టు చదవండి, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక క్రీస్తు రక్తము చేత మన అవయములన్నీ ఐక్యపరచబడి ఉన్నాము కనుక మనమందరము ఏక శరీరముగా ఉన్నాము కనుక ఐక్యపరచబడినప్పుడు మనం అబద్ధం ఆడకూడదు. అంటున్నట్టు ఎంత ఉన్నతమైన మాట పౌలు గారు, పొరుగు వానితో ప్రతి వాడును సత్యమే మాట్లాడుతున్నాడు. ఎంతవరకు మాట్లాడుతున్నావు నువ్వు, ఎంతవరకు సత్యమే మాట్లాడుతున్నావు, ఎంతవరకు నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు, ఎంతవరకు నీతిగా జీవిస్తున్నావు, నీ సత్యము, నీ యథార్థత, నీ నీతి, నీ నిజాయితీ దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నిన్ను స్వతంత్రించుకోవడానికి ప్రభు వారు ఆయన కాయపు నష్టము చేత చేతులు చాపి మనల్ని పిలుస్తున్నాడు. అబద్ధం ఆడితే మన అపవాది పిల్లలమే కాని ప్రియులారా దేవుని పిల్లలమో కాదని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేయబడి. కనుక వాడు అబద్ధికుడు, అబద్ధములాడు వారికి జనకుడు. ఇప్పుడు అపవాది ఎలాగున్నాడని మొట్టమొదటగా అపవాది ఎలాగొన్నాడు, అబద్ధికుడే అపవాది. అబద్ధం ఆడినప్పుడల్లా అది గుర్తించుకోవాలి ప్రియులారా, అలా గుర్తించుకున్నప్పుడు ఎప్పుడు ఎన్నడ అబద్ధం ఆడము. చూడండి ఇంకేమంటున్నాడు, 26:26 కోపపరుడు గాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాది యొక్క రెండవ ప్రాణము, రెండవ లక్షణము కోపం. ఇప్పుడు అపవాది ఎలా ఉన్నాడని, అబద్ధం ఆడేవాడే అపవాది, కోపపడువాడే అపవాది. అపవాది యొక్క ప్రాణము కోపం అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేయుచున్నది. ప్రియులారా ఈ కోపాన్ని బాణము ఉపయోగిస్తాడు విశ్వాసుల మీద, ప్రతి కుటుంబం పైన. తన కోపమే తన శత్రువుని మరచిపోయి కోప పడుతూ కుటుంబాన్ని చిన్నా పిల్లలు చేసినటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాటలు నీ కోపం అనగా అపవాది వాడిన బాణము. కోప పడకూడదు ప్రియులారా, ఎప్పుడు వరకు పడకూడదు, ఇప్పుడు కోపపడ్డ బాగుంది, ఏదో సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కోపపడ్డ, ఎంతవరకు ఉండకూడదు, సూర్యుడు అస్తమించే వరకు. భార్యాభర్తల మధ్య అయినా, అన్నదమ్ముల మధ్య అయినా, బంధువుల మధ్య అయినా, స్నేహితుల మధ్య అయినా, సూర్యుడు అస్తమించే వరకు. నువ్వు సూర్యుడు అస్తమించి ఇంకా దాటి కోపపడ్డావంటే నువ్వు అపవాదివే. అప్పుడు ఇలాగ అన్నారండి, ఇప్పుడు ఇలాగ అన్నారండి, ఇలాగన్నారండి, అది నేను మర్చిపోనండి. కోపపడు మాను, కోపము మానము ఆగ్రహమును విడిచిపెట్టు. నువ్వు కోపపడుతున్నావంటే, కోపముతో జీవిస్తున్నావంటే, అపవాది యొక్క కుయుక్తులలో, అపవాది వాడిన బాణములో నువ్వు ఒక సంధి, అపవాది వాడుతున్నటువంటి ఆ బాణములో ఒక బాణముగా ఉన్నావని మర్చిపోవద్దు. ఎందుకంటే వాడు బాణములు ప్రియులారా, రెండవది మొదటి అబద్ధము, రెండవది ప్రియులారా కోపం అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేయుచున్నది. కోపం ఎక్కడుంటుందో, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరముగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, సమాధానపరముగా ప్రియులారా మనము ప్రతి విషయంలో మనము దిగజారిపోతామని, కోపం అంత ప్రమాదకరమైనదని పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. కోపము సమస్తమైన ఐక్యతను హరిస్తుంది, కోపము ఆధ్యాత్మిక అభివృద్ధిని హరిస్తుంది, కోపము సహోదర ప్రేమను హరిస్తుంది, కోపము కుటుంబాన్ని చిన్న భిన్నంగా చేస్తుంది. ఇది అపవాది వాడిన బాణం. ఒక తల్లి మున్సిపల్ ట్యాప్ దగ్గరకు వచ్చింది వాటర్ పట్టుకోవడానికి, చిన్న అల్లరి అయింది, చిన్న అల్లరి అయింది.
దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు. అదండి ఎందుకీ కోపాలు, ఎందుకీ అబద్ధాలు, ఎందుకీ మోసములు, ఎందుకు అన్యాయములు, ఎందుకీ వేషధారణ? వాడు మనసులో అనుకున్నాడు అపవాది, మనసులో అనుకున్నది దేవుడు విన్నాడు. ఇప్పుడు ఎవరితో పక్కలు కూడా చెప్పలే, తన సహకారులతో చెప్పలేదు, సహసరులతో ఎవరితో చెప్పలేదు, మనసులు అనుకుంటున్నాడు దేవుడు విన్నాడు. వాడు బుద్ధిని చూచాడు, వాడు మోసాలు చూస్తున్నాడు, అన్యాయం చూస్తున్నాడు, ఇంతగా మనసులు అనుకుంటున్నాడు అని చెప్పి వెంటనే పాతాళములో ఒక మూలను నరకంలోనికి నెట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. లూసిఫర్ కంటే మనం గొప్పవారు అనుకుంటున్నామా? అపవాది కంటే మనం గొప్పవారు అనుకుంటున్నామా? దేవునితో ఉన్నతమైన స్థలములో వైరు లీటర్ కొట్టి దేవుని చెప్పి స్తుతించిన వాడండి, ఒక్క మనసులో చిన్న ఆలోచన బట్టి పాతాళములు పడిపోయాడే. విశ్వాసం ఏ రీతిగా ఉంది? అబద్ధం ఆడుకుడి, రెండవది కోపపడకుడి, మూడు వచ్చిన ఏమంటున్నాడు అక్కడే ఎఫెసు పత్రిక 4:31 ఎఫెసు పత్రిక 4:31 సమస్తమైన ద్వేషము చాలండి మీరు, చాలా ఉన్నాయి కానీ సమయం లేదు, కానీ ద్వేషం ఎదుటి సహోదరి మీద ద్వేషము చాలా ప్రమాదకరమైనది. ఎదుటి వారిని ద్వేషించకూడదు, తన పొరుగు వారిని తృణీకరించకూడదు, తన పొరుగు వారి పట్ల అసభ్యకరంగా మాట్లాడకూడదు, తన పొరుగు వారి మీద నిందలేయకూడదు. ఎందుకంటే అపవాది యొక్క బాణములవి, అబద్ధం ఆడకూడదు, రెండవది కోపపడకూడదు, మూడవది ద్వేషింపకూడదు. ప్రకటన గ్రంథం 12:10 ప్రకటన గ్రంథం 12:10 చదవండి. దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది చాలండి. ఎవరండి వాడు? నాలుగవది నేరము మోపు, ఎదుటి వారి మీద ఈజీగా నేరం మోపేస్తాం కదండి. మనకు అందరికీ తెలుసు ఆదామ నువ్వెక్కడ, ఆనాడు ఒప్పుకుంటే మనకి దెప్పలు ఉండేవి కాదండి. ఆదామ నువ్వెక్కడ? ప్రియులారా ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చావే, నిన్ను ఇమ్మన్నాను నేను, నువ్వు నాకు ఇచ్చావే ఆ స్త్రీ పొంగి ఒక నేను తినేశాను. స్త్రీ మీద నేరం మోపుతున్నాడు, స్త్రీ సర్ప మీద నేరం మోపుతున్నాడు. ఒకరి మీద ఒకరు నేరం మోపుకోవడం కానీ వారు తప్పులు ఒప్పుకోవడం ఎవరు కనబట్టలే. ఎదుటి వారి మీద నేరం వేసే ముందు మన జీవితం ఏంటి? ఎదుటి వారి మీద నేరం మోపే ముందు మన ఆత్మీయత ఏంటి? ఎదుటి వారి మీద నేరం మోపే ముందు మన విశ్వాసం ఏంటి? మోపుతున్నావంటే నువ్వు అపవాదివే. ప్రియులారా కనుక అపవాదిని జయించుడి, అపవాదిని జయించాలంటే మొదట ఏం చేయాలి? అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది ఎలాగున్నాడండి? అపవాది అబద్ధికుడు, అపవాది కోపపడువాడు, అపవాది ద్వేషించేవాడు, అపవాది నేరము మోపువాడు. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటే మీరే అపవాదు, నాలుగు ఉంటే నేనే అపవాది. క్రీస్తు రక్తము చేత కొనబడి అని రక్తములు పాలు పప్పులు పంచుకుని వచ్చినటువంటి మనము అందులో పాలు పప్పులు పంచుకోవాలనుకుంటే అపవాదిని జయించినప్పుడే అందులో పాలు పప్పులు పంచుకునేది అర్హత. అపవాది పిల్లలకు అందులో అర్హత లేదని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. కనుక ప్రియులారా అపవాదిని జయించాలంటే మొట్టమొదటగా అపవాదికి చోటు ఇవ్వకూడదు. రెండవ చోటు ఏమంటున్నాడు? యాకోబు పత్రికలో, క్షమించండి, పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 పేతురు రాసిన మొదటి పత్రిక 5:8-9 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని రింగుదనని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి. రెండవది ప్రియులారా అపవాదిని జయించాలంటే, అపవాదిని ఎదిరించాలంటే మొదటగా అపవాదికి చోటు ఇవ్వకూడదు, రెండవది స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసం చూడండి, విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి.
స్థిరమైన విశ్వాసం లేకపోతే అపవాదిని ఎదిరించలేం ప్రియులారా. అపవాది బాణమును మనం ఎదిరించలేము, అపవాది పడిన పన్నాగమును మనం ఎదిరించలేము, వాడు కుయుక్తిని మనం ఎదిరించలేము, వాడు పడిన పన్నాగమును ఎదిరించాలంటే మనలో స్థిరమైన విశ్వాసం ఉండాలని పేతురు గారు మాట్లాడుతున్న మాట. గర్జించు సింహం అని తిరుగుచున్నాడు. కుటుంబాలు చిన్న భిన్నము చేయడానికి అటువంటి అపవాదిని మనం జయించాలంటే ఎదిరించాలంటే స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసము కలిగిన వాడు లోకం వైపు చూడడు. స్థిరమైన విశ్వాసము కలిగిన వాడు దేవుని సన్నిధికి లేటుగా రాడు. స్థిరమైన విశ్వాసము కలిగిన వాడు శరీరానుసరణ జీవితం మీద మనసు పెట్టడు. స్థిరమైన విశ్వాసము కలవాడు లోక సంబంధుల మీద శరీరానుసారం బంధువులతో మీద వారు మనసు పెట్టరు. స్థిరమైన విశ్వాసము దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడుతున్నా, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిననా, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆరాధించుననా, సమయం అనక అసమయం అనక దేవుని కోసం సమయం ఇచ్చిన వారే స్థిరమైన విశ్వాసము కలిగిన వాడు. అందుకే పేదలు అంటున్నారు, మీరు స్థిరమైన విశ్వాసం అంటే ఆ బాణము ద్వారా అపవాదిని మీరు జయించగలరు. స్థిరమైన విశ్వాసం ఉందా పీరారా? అంత చంచలమైన విశ్వాసమా? అల్పమైన విశ్వాసమా? అసలు విశ్వాసమే లేదా? అందరూ చక్కగా నడిచే పేదలు గారు ప్రపంచంలోనే సృష్టిలోనే దేవుని తర్వాత నడిచిన ఏకైక మానవుడు పేతురే. నీటి మీద నడిచిన మానవుడు కానీ అతను ఏమొచ్చింది? అల్ప విశ్వాసం. ఎందుకు సందేహించేది? ఎందుకు మునిగిపోతున్నావు? అల్ప విశ్వాసం ముంచేస్తాది, అల్ప విశ్వాసం శ్రమలకు నడిపిస్తుంది. అల్ప విశ్వాసం అనగా అపవాది యొక్క బాణము. కనుక అంటున్నాడు, స్థిర విశ్వాసం అందు స్థిరులయ్యుడి నీ ఆత్మీయ జీవితానికి పునాది వేస్తుంది స్థిరమైన విశ్వాసం. నీ నిరీక్షణకు పునాది వేస్తుంది స్థిరమైన విశ్వాసం. నీ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆ నీతికి పునాది వేస్తుంది స్థిరమైన విశ్వాసం. అంతేకాదు పిల్లరా, ఈ స్థిరమైన విశ్వాసం పూర్వపు వైభవాన్ని తీసుకుని వస్తుంది స్థిరమైన విశ్వాసం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు విశ్వాసం అందు స్థిరులయ్యుండుడి. అపవాది యొక్క బాణములేంటో, అపవాది ఎలా కొంటాడు మొదట పర్యం విన్నాము. రెండవది అంటున్నాడు, విశ్వాసం అందు మీరు ఎలాగున్నాడు? విశ్వాసం అందు ఎలాగున్నాడు? నిన్ను త్రాసులో తోచగా మెనే మెనే టెకే ఒక ఆయుష్. నిన్ను త్రాసులో తోచగా తక్కువ కనబడతావయ్యా, వెళ్ళిపో వెళ్ళిపోతే మరి సంబంధం లేదు. నిత్య రాజ్యాన్ని వాసులు తక్కువగా ఉన్నావు, నీకు విశ్వాసం తక్కువగా ఉన్నావు, ఇక నువ్వు అక్కర్లేదు. ఈరోజు విశ్వాసాన్ని సరిచేసుకో. స్థిరమైన విశ్వాసం ఉందా లేదా? రూతు గారిలో స్థిరమైన విశ్వాసం ఉందగనక తన అత్తను అద్దుకుంది. ఏ పొలములో పనను వేరుకున్నదో, ఏ పొలములో స్థిరమైన విశ్వాసంతో అడుగులు వేసిందో, ఏ పొలములో తన విశ్వాస జీవితాన్ని కొనసాగించిందో అదే పొలమునకు దేవుడు యజమానులుగా చేశాడు. గల కారణము స్థిరమైన విశ్వాసం. ఆలోచించండి, స్థిరమైన విశ్వాసము. నీవేమేమి కోల్పోతున్నామో, నీ విద్యలో కానీ ఉద్యోగములు కానీ ఆత్మీయతలు కానీ ప్రార్థనలు కానీ నీవేమేమి కోల్పోతున్నామో తిరిగి వాటిని పునరుద్ధరించే శక్తి స్థిరమైన విశ్వాసములు ఉంద గనక మీ విశ్వాసమందు స్థిరులయ్యుండుడి. సమస్తమైనటువంటి ఈగులు అనుగ్రహించేది, సమస్తంగా మనల్ని ఎంకరేజ్ చేసేది, మన ఆత్మీయతల ముందుకు అభివృద్ధి పరిచేది స్థిరమైన విశ్వాసం. చూడండి, ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు 10 వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు అతన్ని. స్థిరమైన విశ్వాసం ఎక్కడ ఉంటుందో వారి గృహము రక్షణ ఓడలో ఉంటుంది. స్థిరమైన విశ్వాసం ఎక్కడ ఉంటుందో వారి బిడ్డలు రక్షణ ఓడలో ఉంటారు. స్థిరమైన విశ్వాసం ఎక్కడ ఉంటుందో తన భార్య రక్షణ ఓడలో ఉంటుంది. స్థిరమైన విశ్వాసం ఎక్కడ ఉంటుందో తన భర్త రక్షణ ఓడలో ఉంటాడు. నోవహు 10 వరకు చూడని సంగతులు చూసాడండి, అతనిలో ఉన్న స్థిరమైన విశ్వాసము తన గృహం ఎక్కడ ఉందండి? రక్షణ ఓడలో. అంత్య దినాన జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ మనం వింటున్నాం. మరి ఎప్పుడు మారుతాం మనము? ఎప్పుడు మన స్థిరమైన విశ్వాసం వస్తుంది? స్థిరమైన విశ్వాసము మన గృహాన్ని తీసుకుని వెళ్ళి రక్షణ వాడలో జల ప్రళయం
ఎలాంటి సమస్యలు వచ్చినా, జల ప్రళయ శోధనలు వచ్చినా, జల ప్రళయ అవమానములు వచ్చినా, జల ప్రళయ నిందలు వచ్చినా, వాటి తట్టుకునే శక్తి స్థిరమైన విశ్వాసం ఒక్కటే ఉంది. తెలుసుకున్నాడు నోవా ప్రియులారా, ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, విశ్వాసం స్థిరంగా ఉన్నాడు నోవాహు. ఇదిగో నీ కొరకు రక్షణ ఓడ. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు ప్రియులారా, రేపు ఎలాగుంటుందో మనకు తెలియదు ప్రియులారా. పక్క రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు మనలో జరగమని అనుకోవద్దు, ఎలాగుంటాం మనకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో నీ విశ్వాసం ఎలాగుంది? వాడు తిరుగుతున్నాడు గర్జించే సింహం వల్లే, ఎవరిని మెరుగుదినా ఎవరిని పాడుదినా 24 అదే డ్యూటీ. చేసుకొని హ్యాపీగా నిద్రపోతాం, అయిపోయింది ఆరాధన, దేవునికి వందనాలు. ఇదేనా మన విశ్వాసం అంటే? మన కొరకు, మన బిడ్డల కొరకు, మన బంధువుల కొరకు, మన తల్లిదండ్రుల కొరకు, భార్య కొరకు, భర్త కొరకు రక్షణ వాటర్ని కట్టించే ఆ స్థిరమైన విశ్వాసం లేదా? ఈ రోజు ఏం సంభవిస్తుందో అటువంటి భయంకర పరిస్థితులు మనం ఉన్నాం ప్రియులారా. ఇటువంటి పరిస్థితులు మన విశ్వాసం ఎలా ఉందని దేవుడు అడిగినప్పుడు, నోవాహులే నాలో స్థిరమైన విశ్వాసం ఉంది, ఇదిగో ప్రభా నా కుటుంబ కొరకు నేను రక్షణ వాడను సిద్ధము చేసుకున్నానని దమ్ము ధైర్యం మనలో కనబడినప్పుడే ఇప్పుడు వారు అపవాదిని జయించగలరు, అపవాదిని ఎదిరించగలరు. వాడు బాణాలకి రకరకాల ఉపయోగిస్తాడు విశ్వాసుల మీద, మనుషుల మీద. ఇంక చూడు అక్కడ ఏమవుతుంది, 11:8 వచ్చిన ఎబ్రీ పత్రిక 11:8 వచ్చినప్పుడు అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందనియున్న ప్రదేశమునకు 10 చోట అలా కంటిన్యూ చేస్తూ 10 వచ్చిన ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణమై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అది స్థిరమైన విశ్వాసం. అబ్రహాములు స్థిరమైన విశ్వాసం ఉంది కనుక పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడండి. నోవాహులు స్థిరమైన విశ్వాసం ఉంది కనుక తన కుటుంబ కొరకు రక్షణ ఓడను కట్టాడు. అబ్రహాములు స్థిరమైన విశ్వాసం ఉంది కనుక పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇటువంటి విశ్వాసం ఉందా మనలో? వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం కాదు ప్రియులారా. ఈ లోక యాత్ర విశ్వాస యాత్ర అది కాదు. ప్రతి దినం ప్రతి క్షణం ప్రతి గడియ ప్రభువా, జనవరి నెల అయిపోయింది, జనవరి నెలలో మన విశ్వాసం ఎంత ఉంది, జనవరి నెలలో మన ఆత్మీయత ఎంత ఉంది, గడిచిపోయింది, మన ఆయుష్లో ఒక నెల తగ్గిపోయింది. జీవితములు జనవరి నెల చూడలేము. దేవుడు ప్రేమ ఉంటే, కృప ఉంటే, ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే 2025 జనవరి చూస్తాము, కానీ 2024 జనవరిని జీవితంలో చూడలేము. మరి ఆ జనవరిలోని ఆత్మీయత ఎంత, నీ విశ్వాసం ఎంత, నీ నిరీక్షణ ఎంత, నీ యొక్క దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం ఎంత? పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచే ఆ స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ఇంటికెళ్ళి చదువుకున్నప్పుడు ఎబ్రీ పత్రిక అద్భుతమైన విశ్వాసులు, అద్భుతమైన స్థిరమైన విశ్వాసంతో దేవుడు మన కొరకు రాసి పెట్టాడు ప్రియులారా. ఎబ్రీ పత్రిక 11:10 శ్రేష్టమైనది. వాళ్ళు స్థిరమైన విశ్వాసం కలిగిన వారు కనుక తన కుటుంబానికి రక్షణ వాడలను, వారి జీవితంలో ఈ లోకము శాశ్వతము కాదని తెలిసి పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ వారి కలిగి ఉన్నారు. చూద్దాం, 3 వెళ్దాం. సమయం లేదు కనుక, సమయం మనకంటే స్పీడ్గా వెళ్తుంది కనుక అపవాదిని జయించండి. అపవాదిని జయించాలంటే మొదటగా అపవాదికి చోటి ఇవ్వకూడదు, రెండవది స్థిరమైన విశ్వాసము కలిగి ఉండు. ఈ బాణాలు మన దగ్గర లేకపోతే మనం అపవాదిని జయించలేము. అపవాదికి చోటు ఇవ్వకూడదు. చోటిచ్చేవారు అబద్ధికులు, చోటిచ్చేవారు కోపపడేవారు, చోటిచ్చేవారు ద్వేషించేవారు, చోటిచ్చేవారు నేరం మోపువారు. ఈ గుణాలు లేకపోతే అపవాదికి చోటిచ్చిన వాడు కాదు. రెండవది స్థిరమైన విశ్వాసము కలిగిన వాడు అపవాదికి చోటు ఇవ్వనవాడు, అపవాదిని జయించేవాడు. 3 చూడండి, యాకోబు పత్రిక 4:7 యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అదే అండి అపవాది అంటే చాలా పిరుకుడు అంట. కానీ మనం ఏం చేస్తాము, వాడిని చూసి మనం భయపడిపోతాం. కానీ అపవాది అంటండి చాలా పిరుకోడు. ఎప్పుడు? వాడు ఎదిరించినప్పుడు, వాడి ముందు మనం ధైర్యంగా ఉన్నప్పుడు, వాడు గట్టిగా మాట్లాడితే మనం గట్టిగా మాట్లాడినప్పుడు, వాడు పిరికి వాడి పారిపోతానికి వర్షం దగ్గర అంతా తెలియజేయించినది. ఎప్పుడు? 3 ఏంటండి, చాలా
కాబట్టి దేవునికి లోబడిన వాడు అపవాదిని జయించగలడు. మూడవది ప్రియారా, దేవునికి లోబడి ఉంటుంది. దేవునికి లోబడి ఉంటుంది. మనుషులు పిలిచారనుకోండి, నాకు వినయమో కొంత భక్తి కదండి. మనుషులు పిలిచినప్పుడు ఎంత వినయమో ఎంత భక్తి కనపరుస్తామో. దేవుని ఎదుట మన భక్తి కనబడాలి ప్రియారా, దేవుని మన విశ్వాసం కనబడాలి, దేవుని యొక్క మన నీతి కనబడాలి, దేవునికి మనము లోబడాలి. చూడండి, నువ్వు దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదిరించిది, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండడి, దేవునికి లోబడిన వాడు తన్ను తాను తగ్గించుకుని తనలో ఉన్న క్రీస్తును లోకానికి చూపించిన వాడే దేవునికి లోబడిన వాడు. దేవునికి లోబడిన వాడు, దేవుని చిత్తాన్ని జరిగించిన వాడే దేవునికి లోబడిన వాడు. దేవునికి లోబడిన వాడు తన జీవితం ఎప్పుడు కూడా ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు కొండా నడిచినటువంటి వాడే దేవునికి లోబడిన వాడు. యోనా, ఇది నీకు తగునా? యోనా ఆ పేరు దగ్గర పెట్టుకోండి. సగ్గునా ఆ పేరు చెప్పి కానీ మీ పేరు చెప్పుకోండి. ఇది నా పేరు చెప్పిన ఈజీగా అనుకుంటా మీకు. యోనా ఇది నీకు తగునా? ఇప్పుడు చెప్పండి. ఇది చెప్పరు, మీ పేరు చెప్పుకోరు కదండి. మనుషులు దేవుడు అంటున్నాడు, యోనా ఇది నీకు తగునా, సగ్గునా ఇది నీకు తగునా. మీ పేరు చెప్పుకోరు కదా, చెప్పుకోరు కదా. యోనా మనుషులు చెప్పుకున్నారు కదా, కొన్ని మనసు చెప్పుకొని దేవుడు అంటాడు, దేవుని కొందనాలు. యోనా ఇది నీకు తగునా? నువ్వు నినివే కెళ్ళమంటే, నినివే ప్రజలు సువార్త ప్రకటించమంటే, నినివే ప్రజల మధ్య సువార్తను ప్రకటించమంటే నువ్వు తరిసేసుకెళ్ళిపోతున్నావే. అవిధేయుడా? దేవునికి లోబడినవాడా? దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడా? దేవుని మాటకు లోబడినవాడా? యోనా ఇది నీకు తగునా? యోనా నీ అవిధేయతను బట్టి వాడలు ఉన్న వారందరికీ శ్రమ. యోనా నీ అవిధేయతను బట్టి వాడలు ఉన్న వారికి ప్రాణ భయము. యోనా నీ అవిధేయతను బట్టి వాడలు ఉన్నటువంటి వారందరూ చాలా భయభ్రాంతులు అవుతున్నారు. నీ అవిధేయతను బట్టి యోనా ఇది నీకు తగునా? యోనా నిన్ను బట్టి తిమ్మింగిలానికి మూడు రోజులు ఏమి లేదు, ఆహారం లేదయ్యా. నిన్ను బట్టి చేపకు శ్రమ. యోనా నిన్ను బట్టి దేవుని నామానికి అవమానము లోబడుతున్నామా? ఆలోచిద్దాం ప్రియారా, ఆలోచిద్దాం. దేవుని మాటకు లోబడి అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని మాటకి లోబడాలి, దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి. దేవుడు ఏం మనతో మాట్లాడుతున్నాడు, దేవుని ఉద్దేశం ఏంటి, మన ప్రవర్తన ఎలా ఉండాలో, మన నడవడికి ఎలా ఉండాలో. యోనా నువ్వు నినివేకెళ్ళి సువార్త ప్రకటించమంటే తరిసిపోతున్నాడు కనుక యోనా తరిసేసుకెళ్ళను దేవుడు చూడలేదు అనుకున్నారా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, అవిధేయతకి వెళ్ళి ఎక్కడ జీవిస్తున్నావో దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? యోనాని చూచిన దేవుడు నిన్ను నన్ను గమనిస్తున్నాడు. యోనా ఇది నీకు తగునా? ఎంత విచిత్రమైన మాట పిల్లారా. కనుక అవిధేయత చూడండి, అక్కడ మాట చదువుకుందాం. అక్కడ మాట్లాడుతున్న చూడండి, అక్కడ యాకోబు పత్రికలోనే, యాకోబు పత్రిక 5:17 వచ్చిన, యాకోబు పత్రిక 5:17 వచ్చినములో, యాకోబత్రిక 5:17 వచ్చిన, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకూడినట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు. మనలాంటి మనుషుడు, దేవుడు వాక్యం చెప్తున్నది మనలాంటి స్వభావం గల మనుషుడే. ఏలియా ప్రార్థన చేయగా వర్షం పడలే. ఏలియా ప్రార్థన చేయగా మళ్ళీ వర్షం వచ్చింది. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఏలియా ప్రార్థన చేయగా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఏలియా ప్రార్థన చేయగా చనిపోయిన వారు సైతం లేస్తున్నారు. ఏలియా ప్రార్థన చేయగా భూలోకంలో దేవుడు ఉన్నాడని నిరూపిస్తున్నాడు. కేవలము దేవుని మాటకు లోబడినందువలన. ఏలియా రాజు దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరం వర్షమైన మంచు పడదని చెప్పు అని అన్నాడంతే. ఏమి అనుకుంటున్నాడు, ఇదేంటి ప్రభా, రాజు తలంచుకుంటే దెబ్బలు తగ్గరువా, రాజు నన్ను కొట్టాడు అనుకో కొరడాలతో చాలా ప్రమాదము, ఇదేంటి ప్రభా రాజు యొద్దకి వెళ్ళమంటాడు అన్నాడా? దేవుని మాటకు లోబడి రాజు ముందు నిలబడి ప్రాణం పోయినా పర్వాలేదు మాట్లాడుతున్నాడు. ఆహాబు ఇదిగో 3.5 సంవత్సరం
రాజ్యములు వరసమైనను మంచైనను పడదు. చెప్పేశాడు బాగానే ఉంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? గెరూతు వాగు దగ్గరికి వెళ్ళు. గెరూతు వాగు దగ్గర కా కోలుబడి చేత నీకు ఆహారం పంపిస్తాను, నీకు దాహం వేస్తే ఆ వాగు నీరే తాగు. మనల్ని పంపిస్తే ఏంటి ప్రభువా, కాకి ఎంగిలి నేను తినాలా? కాకి తెచ్చిన ఆహారం నేను తినాలా? వాగు నీరు తాగాలా? ఇంట్లోని మినరల్ వాటర్ తాగి కూలింగ్ వాటర్ తాగిన నేను అక్కడికి వెళ్ళి వాగు నీరు తాగాలా అని అనలేదు ప్రియులారా. నీ చెప్తామని చెప్పి గెరూతు వాగు దగ్గరికి వెళ్ళి ప్రియులారా దేవుని మాటలో అయిపోయింది. ఎండకి ఎండాడు, వర్షం తడిసాడు, చలికి వణికాడు. డబల్ కాట్ మంచం దొరుకుతుందేమో, ఏసీ రూమ్ దొరుకుతుందేమో, మంచి బెడ్ డబల్ కాట్ మంచం చక్కగా చక్కని మంచి వసతులు దొరుకుతాయి అనుకున్నాడేమో. ఎక్కడికి వెళ్ళమన్నాడు? అదే పది విధవరాలు ఏంటి ప్రభు, కానీ దేవుని మాట. ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడ, ఏ స్థలంలోకి వెళ్ళమంటే వెళ్ళమంటే, ఏ ప్రాంతానికి వెళ్ళమంటే, దేవుని మాటకు లోబడిన వాడు గనక అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ప్రియులారా. దేవుని మాటకు లోబడి చూడు, అపవాది మన ముందు నిలబడదు. దేవుని మాటకు లోబడి చూడు, అపవాది కుయుక్తి మన ముందు నిలబడదు. దేవుని మాటకు లోబడి చూడు, అపవాదిని జయించగలము. దేవుని మాటకు లోబడిన వాడు. ఒక మాట చూడని జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా, లూకాసు వార్త అందరము చూద్దాం మాట 10వ అధ్యాయం. లూకాసు వార్త 10:3 లూకాసు వార్త 10:3 మీరు వెల్లుడి, ఇదిగో తోడేల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మను చాలండి. దేవుడు మీరు వెళ్ళండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు ఏం చేశాడు ప్రియుల చూడండి, 5వచనం ఏమంటున్నాడు? 5వచనములో త్రోవలో ఎవరైనా కృష్ణ కుశల ప్రశ్నలు అడగవద్దు. ఈ వచ్చిన గుర్తి, మీరు ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధాన మగుగాక అని మొదట చెప్పుడి, సమాధాన పాత్రుడు అక్కడ ఉండిని ఎడల మీ సమాధానము అతని మీద నిలిచెను, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చెను. ఈ వచ్చిన ఇప్పుడు గమనించారా, మీరు వెల్లుడి ఆ గ్రామానికి సమాధానం ప్రకటించుడి, మీరు వెల్లుడి ఆ కుటుంబానికి సమాధానం ప్రకటించుడి, సమాధానం ఆశీర్వదించుడి అని దేవుడు తన సేవకులు పంపించాడు. మీరు వెళ్ళండి, ఆశీర్వదించండి, సమాధానమును ఆశీర్వాదములు ప్రకటించండి ఆ గ్రామానికి, ఆ కుటుంబం. చాలా జాగ్రత్త కింద ఇప్పుడు సేవకులు లేనప్పుడు ఆశీర్వదిస్తున్నారు. సేవకులను ఆశీర్వదించినప్పుడు ఏమని ఆశీర్వదిస్తున్నారు? మళ్ళీ 6వచనంలో సమాధాన పాత్రుడు అక్కడ ఉండిని ఎడల మీ సమాధానము సేవకులు ఆశీర్వదిస్తుండగా ఆ ఆశీర్వాదములు ఎవరి జీవితంలో అనుకు ఉంటుందో, ఎవరి జీవితంలో లోబడి స్వభావం ఉంటుందో, ఎవరి జీవితంలో సమాధానం ఉంటుందో, దేవుడు వారికి సమాధానం ఇస్తాడు. దేవుడు వారి కుటుంబాలు ఆశీర్వదిస్తాడు. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిని ఎడల మీ సమాధానం అతని మీద నిలిచెను, సమాధానము లేని ఎడల ఎవరికి వచ్చేస్తుంది? ఆశీర్వదించిన పాస్టర్ గారికే మీ ఆశీర్వాదం అని మాకు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్త. ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నా, దేవుడు సమాధానాన్ని కలుగునుగాకని ఆశీర్వదిస్తూ ఉంటుంటే నీ లోప స్వభావం లేకుండా ఇచ్చలు పెడుతూ జీవిస్తూ నేను ఆశీర్వాదం పొందుకోనని లోకముని గెలిపోతే అది సమాధానము కాదు. సమాధానము కలుగునుగాకని ఆశీర్వదిస్తే నీలో లోపడి స్వభావం ఉండి సహోదరుతో సమాధాన పడి పైన దేవునికి క్రింద భూమికి ఇరుపక్కల మనుషులకి ఆ సిలువేతో మనం సమాధాన పడిన ఎడల పాస్టర్ గారు ఆశీర్వదిస్తూ ఉంటుంటే ఆశీర్వాదం మన కుటుంబాల పైనను మన బిడ్డల పైనను దేవుడు కుమ్మరిస్తాడు. ఆ సమాధాన పాత్రుడు లేకపోతే ఆశీర్వాదం ఎవరికి వచ్చేస్తుందండి? దేవుని కుమ్మరి. ఈ రోజు నుండి మన జీవితంలో ఇక్కడ ఆశీర్వాదములు ప్రకటిస్తుండగా, ఆశీర్వాదములు సమాధానం ప్రకటిస్తుండగా ప్రతి ఒక్కరము ఆశీర్వాదాలు పొందుకొని మన గృహానికి వెళ్తాం. దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళండి, సమాధానం ప్రకటించండి, ఆశీర్వాదం ప్రకటించండి, నా ప్రేమను ప్రకటించండి. అక్కడ సమాధానం ఉంటే వారే పొందుకుంటారు, సమాధానం లేకపోతే ఇది
మీరందరూ సమాధానంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీరందరూ ఆధ్యాత్మిక బలపడాలి. విశాఖపట్నంలో హ్యాపీగా పనిచేసుకోవడం మమ్మల్ని ఇక్కడ ఎందుకు నడిపించాడు? ఏ ఉద్దేశం నడిపించాడు ఇక్కడికి? మీరందరూ బాగుండాలేమోనని, మీరందరూ ఉన్నతమైన స్థలంలో ఉండాలేమోని దేవుడు నడిపించాడు. ఆ నడిపింపుకు అందరము భక్తులై దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములు పొందుకుందాం. కాబట్టి దేవుని మాటకు లోబడుడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. మూడు విషయాలు ప్రియులారా, అపవాదిని జయించుడి. ఒకటి, అపవాదికి చోటు ఇవ్వకూడదు. రెండవది, స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. మూడవది, దేవునికి లోబడి ఉండాలి. నాలుగవ ధ్యానం చేసి ముగించుకుని సమయం ఇబ్బంది కనుక మార్కు సువార్త 9:29 మార్కు సువార్త 9:29 అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదులుకోట అసాధ్యమని వారితో చెప్పాను. ఫుట్నోట్లు ఏముందండి? ఫుట్నోట్లు ఏముంది? ప్రార్థన ఏ ప్రార్థన? ఫుట్నోట్లో ఉపవాస ప్రార్థన. చాలా జాగ్రత్తగా, అందుకే మీకు ఈ మూడు విషయాలు ఎందుకు జ్ఞాపకం చేసినా, 4 విషయం దగ్గర రావడానికే. 40 రాత్రులు ప్రియులారా, దేవుడు మనకిస్తున్న గొప్ప ఆధ్యాత్మికత, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయము, రండి 40 రోజులు మన జీవితములు ఉపవాసం ప్రకటించుడి. ఉపవాసం ఎక్కడుంటాదో అక్కడ గొప్ప కార్యములు జరుగుతాయి. నేను ఇప్పుడు చూపిస్తాను, నేను ఉపము ప్లస్ వాసము ఉపవాసము. ఉపము అనగా ఏమి తీసుకోకుండా, వాసం అంటే సహవాసము చేయుట. ఏమి తీసుకోకుండా దేవునితో సహవాసము చేయుటే ఉపవాసం. దేవుని కొందనాలు ఎన్ని గంటలు ప్రకటన చేస్తారు? 7 గంటలు సరిపోద్ది మనకి, 12 గంటలు, 24 గంటల. నాకు 40 రోజులు స్వార్థం ఉపవాసం, షుగర్లు వీటిలో అన్నట్టు వస్తాయి కదా మనకి, కదండి ఉపవాసం. అమ్మ నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఉపవాసం ఉండి చూడు షుగర్ పోద్ది, ఉపవాసం ఉండి చూడు బీపీ పోద్ది, ఉపవాసం ఉండి చూడు ఎన్ని వ్యాధులు పోతాయి. ఉపవాసం అంటే నువ్వు భయపడి శరీర బలంత భయపడి ఉపవాసం ఉండకుండా ఏం చేస్తున్నా? ఉపవాసం ఉండి చూడు. ఈ విధమైనది వదులుకోవట ప్రార్థన వలన కాక మరి దేని వలన కాదు. పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు శిష్యులతో, మీరు అపవాదిని తీసుకొని వచ్చారే, ఇటువంటి అపవాది పోవాలంటే మీరు ఉపవాస ప్రార్థన మీకు కావాలి. ఉపవాస ప్రార్థన ప్రకటించుకోవాలి ప్రియులారా. 40 రోజులు చూద్దాం. మీరందరూ నాకు తెలిసిన ముందే చెప్పాను, ఎవరు ఏ బెంచులు ఎక్కడ కూర్చున్నా నాకు తెలుసు, ఇక్కడ కాదు, మీరు ఎక్కడ బాల్కనీలో కూర్చుని నాకు అందరూ తెలుసు. 40 రోజులు దేవుడు మనకి ఇస్తున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీరు ఉపవాసం ఉండండి మాకు నాకు అనవసరం కానీ దేవుణ్ణి సన్నిధిలో సహవాసం చేద్దాం. ఉపవాసం ఉంటే చాలా సంతోషం. ఈ విధమైన అపవాదిని జయించాలంటే, అపవాది కుయుక్తిని జయించాలంటే, అపవాది తంత్రాలు జయించాలంటే, అపవాది కార్యాలు జయించాలంటే, అపవాదిని జయించాలంటే ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది. చాలా జాగ్రత్త విందా, ఏమి తీసుకోకుండా దేవునితో సహవాసము చేయటే ఉపవాసం. మీరందరూ మంచివారు గనక ఏమి తీసుకోకుండా ఎక్కడికి వచ్చారు? ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చారు. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? ఏమి తీసుకోలేదు కదండి, ఆకలితో ఉన్నాము, తలింటి స్నానం చేశాము, ఉన్న దగ్గర మంచి బట్టలు వేసుకున్నాము, దేవుని సన్నిధికి రమ్మన్నారు, ఉపవాసముతో రమ్మన్నారు, ప్రార్థన చేయమన్నారు, మేము ఉపవాసముతో ఉన్నామే, ప్రార్థన చేస్తున్నామే, ఎలా చేయాలి, ఎలా చేయాలి? చూడండి ప్రియులారా, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం 20వ అధ్యాయం 3వ వచనం ఎక్కడ కనబడలేదు ఎవరికి? ఎవరికి కనబడలేదా? మీరు బైబిల్ చదువుతారు ఇంతకీ? ఆగండి ఆగండి ఒకసారి, ఇప్పుడు కనిపించిందా? దినవృత్తాంతములు 20వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం అందుకు యెహోషాపాతు భయపడి యెహోవయ్యత విసారించుటకు మనస్సు నిలుపుకొని యోగా ఎంతటి ఉపవాస దినము ఆచరింపవలనని చాటి
రాసాడు మూడు వచ్చిన. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాసం చేసే వస్తున్నా, ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధికి వచ్చా, ఉపవాస ప్రార్థనగా వచ్చాము, కానీ ఏమి లేదు, స్థిరమైన మనసు లేకపోతే అది వ్యర్థమే. స్థిరమైన మనసు ఉండాలి, నీ మనసుని యాదీనమది ఉండాలి, నీ మనసుని దిగుపెట్టులో ఉండాలి, మనసు దేవుని కొరకు సమర్పించుకోవాలి. ఈ స్థిరమైన విశ్వాసంతో నీ ముందు అపవాది ఉన్నా, అపవాది కుయుక్తులు ఉన్నా, అపవాది నడవడికి ఉన్నా, అపవాది బాణములు ఉన్నా, మన దరిదాపులు రావు. అక్కడ చూడండి ప్రియారా, ఇరవై మెడికల్ చదువుకోండి, ఒక ఉన్నతమైన మాట మాట్లాడుతున్నాడు పరిశుద్ధ దేవుడు. ఎప్పుడైతే యూదా రాజు రాజ్యం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నదో, రాజు యుద్ధం ఆడలేదు, సైన్యం యుద్ధం ఆడలేదు, ప్రజలు యుద్ధం ఆడలేదు. ఎవరు యుద్ధం ఆడారు? మరి దేవుడు తన దూతలను పంపించి దేవుడు తన ప్రజల పక్షముగా దేవుడే యుద్ధము చేశాడు. అది ఉపవాస ప్రార్థన యొక్క శక్తి. నీ శ్రమ ఏదైనా, నీ శోధ ఏదైనా, నీ విపత్తు ఏదైనా, నీ సమస్య ఏదైనా, మనస్సు నిలుపుకొని ఉపవాసముతో ప్రార్థన చేయి. ఉద్యోగం లేదని భయపడక, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. మరి ఇంతవరకు వివాహం అవ్వట్లేదే అని భయపడుతున్నవేమో, దేవునికి వివాహం చేస్తాడు. ప్రభా వివాహం ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నాకు గర్భఫలం లేదే అని భయపడకుద్దా, ప్రార్థన చేద్దాము కలిసి. ఈ 40 రాత్రులు కూడా దేవునితో మనసు నిలుపుకొని ఉపవాసముండి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు కార్యాలు చేయడు? యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు, రాజ్యం అంతా ప్రార్థన చేసినప్పుడు, మన సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు మన ప్రార్థన వినడు? అందరము కలిసి ప్రార్థన చేద్దామనండి. ఏ సమస్య అయినా, అతి జటిలమైన సమస్య అయినా మానవునికి అసాధ్యము కానీ దేవునికి సాధ్యం. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. రాజు పక్షం యుద్ధము చేశారు, అది రిటికల్ చదువుకున్న సమయం లేదు. కనుక ఉపవాసం ఎలా చేయాలండి? మనస్సు నిలుపుకొని ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుడు గొప్ప కార్యముని పాటలు చేస్తాడు. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. దయచేసి 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 6:30 ముందే రండి, అందరం పాటలు పాడుతాం. మీకు ఇచ్చిన టాలెంట్స్ అన్నీ ఉపయోగించండి. మీకు ఏ వాయిద్యాలు కొట్టం వచ్చి నాకు తెలుసు, మీకు తెలుసు, వచ్చి వాయించండి. అందరం కలిసి పాటలు పాడతాం. 1.5 గంటన్నర దేవుడికి ఇవ్వలేమా? దివ ముందు కొన్ని గంటలు కొద్ది ఉంటామే, అక్కడక్కడ తిరుగుకొని అక్కడ మాట్లాడుకొని గంటలు వృధా ఖర్చు పెడతామే. 1.5 గంటన్నర రోజుకి 6:30 నుండి 8 వరకు 1.5 గంటన్నర ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఎందుకు మన సంఘములు గొప్ప కార్యము చేయడు? ఏ సమస్య తీసుకెళ్ళి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. ఎలాగ ప్రార్థన చేయాలండి? మనస్సు నిలుపుకొని సమయం అయిపోయింది. మరొక మాట చదువుకొని ముగించుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం. చాలా ఉన్నాయి కదా, సమయం లేదు. 10 వచ్చినములు యోనా గ్రంథం 3వ అధ్యాయం 10 వచ్చినములు. ఈ నినివే వారు తమ చెడు నడతల మానుకొనగా, చాలు ఇనివే వారు ఉపవాస దినం ప్రకటించారు. రాజులేమి, కనులేమి, పశువులేమి, రాణిసులేమి, అందరూ కూడా గోడు పట్ట కట్టుకొని ఉపవాసము చేశారు. కానీ ఎలా చేశారు? వారి చెడు నడతలు మానుకొని ఉపవాసం. అది తీరారు ఉపవాసం అంటే. దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉన్నామంటే ఉపవాసం ఉన్నాం. కొంతమంది మనుషులు చూసి ఒట్టుకుంటూ పడిపోతుంటారు, ఏమవుతుంది ఉపవాసం అని చెప్పుకోవడానికి. వ్యాసధన దేవుడు చోట మనుషుల కొరకు కాదు మన ఉపవాసం అంటే. మనస్సు నిలుపుకొని మన చెడు నడతను మానుకొని, చెడు బుద్ధిని విడిచిపెట్టి, అహంకారాన్ని విడిచిపెట్టి, అబద్ధమును విడిచిపెట్టి, అవిధేయతను విడిచిపెట్టి, ద్వేషమును విడిచిపెట్టి, అసూయను విడిచిపెట్టి, మచ్చలను విడిచిపెట్టి రండి దేవుని సన్నిధికి. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఎందుకు గొప్ప కార్యము చేయడు? మనస్సు నిలుపుకొని ప్రార్థన చేశారు యెహోషాపాతు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. నినివే పట్టణస్థులు తమ చెడు నడతలు మానుకొని, చూడండి, చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, దేవుడు పశ్చాత్తపడిన ప్రార్థన ఉపవాస ప్రార్థన. ఎలాగ చెప్పుకుంటూ పోతే 365 రోజులు చెప్పచ్చు. ఈ ఓపిక ఉండదు కానీ తర్వాత చూద్దాం. అపవాదిని జయించిన ప్రియాలు, దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుడు మనకు 2వ నెల ఇచ్చాడు, దేవుడు కొందనాలు. ఈ 2వ నెలనైనా అపవాదిని జయించిన సిద్ధంగా ఉందాం. దేవుడు ఇచ్చిన మంచి సమయం 45 రాత్రులు 45 పగళ్లు పరిశుద్ధుల దేవుడు ఉపవాసం ముడిన తర్వాత అపవాదిని జయించాడు. కనీసం 40 రాత్రులు, రాత్రి అంతే మనం అక్కర్లేదు, ఒక
దేవునితో కలిసి ప్రార్థన చేద్దామండి. మనస్సు నిలుపుకొని ప్రార్థన చేద్దాం, చెడు నడతలు విడిచిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు ఈ 2024 సంవత్సరంలో మన సంఘములో. అపవాదిని జయించుడి, అపవాదిని జయించుదాం ప్రియులారా. ఇది అనుకూలమైన సమయం. దయచేసి ఎవరు సమాన సమయం వృధా చేయకండి. దయచేసి దయచేసి దేవునికి దేవుని సన్నిధికి మీరు సమయాన్ని ఇచ్చేయండి. మొదట నా నీతిని రాజ్యాన్ని, మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అంతే. ఆ నీతిని రాజ్యం దేవుడి చెంది వెతుకుదాం మొట్టమొదటిగా. ఆ నీతిని వెతుకుదాం, దేవుడు మన అవసరం ఏదో తీర్చడు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అపవాదిని జయించు. అపవాదిని జయించాలంటే ఎన్నో బాణాలు అనగా కనీసం 4 బాణాలైనా మొట్టమొదటిగా అపవాదికి చోటు ఇవ్వకూడదు. రెండవది స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. మూడవది దేవునికి వందనాలు గట్టి చెప్పండి, దేవుడికి లోబడి ఉండాలి. నాలుగవది ఏంటో ఉపవాస ప్రచారం. మీరు చెప్పుతారనుకోని చెప్పట్లేదు, ఇక్కడే మర్చిపోయి దేవునికి వందనాలు. నేనేం చేయలేదు, నేను చెప్పమన్నాడు దేవుడు నన్ను చెప్పేశాడు. కుటుంబం సమస్యల నుండి, సోదరుల నుండి, ప్రతి బంధక బలహీనత విడిపించగల శక్తివంతమైన దేవుడు. అపవాదిని జయించాలంటే కనీసం 4 బాణాలైనా మనం కలిగి ఉండి, 4 దిక్కులు వచ్చినటువంటి, 4 మూలలు వచ్చినటువంటి అపవాదిని జయించడానికి సిద్ధముగా ఉందాం. అటు దీవెన కృపాశీర్వాదములు దేవుడు మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి అనుగ్రహించి దేవుడు వాక్యం మన వెనుకలో బహుగా ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాలుగు వచ్చుదాం ప్రార్థన చేద్దాం. అపవాదిని జయించాలని అనుకుంటున్నారు. దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధిలో అపవాది కూడా వస్తాడు. యోబు గురించి సాక్ష్యం ఇవ్వడానికి దేవుని సన్నిధిలో దేవుని స్తోత్రాలు ఉన్నాయి, అపవాది కూడా దేవుని సన్నిధికి వెళ్ళాడు. అటువంటి అపవాదిని జయించాలంటే, అపవాదిని జయించాలంటే దానికి చోటు ఇవ్వకూడదు. అపవాదిని జయించాలంటే స్థిరమైన విశ్వాసం ఉందా లేదా? అపవాదిని జయించాలంటే దేవుని మాటకు లోబడుతున్నావా లేదా? అపవాదిని జయించాలంటే ఉపవాస ప్రార్థన అనుభవం ఉందా లేదా? నీ గృహ రక్షణ వాడులు ఉండాలని, నీ బిడ్డలు దీవించబడాలని, నీ బిడ్డలందరూ సంతోషంగా ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని దేవుడు మనకు ఆధిక్యత ఇస్తున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనసులో ప్రార్థన చేసుకోండి. ఇప్పుడే మనకన్న మనసులో అనుకున్న మాట దేవుడు వింటాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడికి మా ప్రియ ప్రలోకము తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ప్రేమకు కృపకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా జీవితాలతో ఆటలాడుకొని, మా ఆధ్యాత్మ జీవితాన్ని పతనము చేస్తూ, మీ సన్నిధి నుండి, మీ సహవాసము నుండి, మీ పరిశుద్ధి నుండి మమ్మల్ని దూరము చేస్తున్నటువంటి అపవాదిని ఎలాగ జయించాలో నాతో మాతో మీరు మాట్లాడారే ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యం ఉన్నాం, వాక్యం మా జీవితంలో 60 70 100 ఫలింపచేయండి. వాక్యముతో ఊతక స్నానము చేస్తూ, వాక్యమును ప్రభు మా జీవితంలో బాణముగా ఆయుధముగా ధరించుకొని, వాక్యముతో మా హృదయాన్ని సరి చేసుకొని, అపవాది యొక్క కుయుక్తులను, అపవాది యొక్క బాణములను, అపవాది యొక్క సమస్తమైనటువంటి ఆ యొక్క ప్రవర్తనను గుర్తించి అపవాదిని జయించే శక్తిని మీరు నాకు మాకు మీ వధువు సంఘానికి ఇస్తున్న రీతిని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ వాక్యము మంచి నేలలో పడిన విత్తనం ఏ రీతిగా ప్రభువా ఫలభరితముగా ఫలింపు చేశావో, ఆ రీతికి వధువు సంఘములు ఫలభరితముగా మీరు ఫలింపు చేసి మీ కొరకు ఆయత్తపడిన సంఘముగా, మీ ఎందు వంట కట్టబడిన సంఘముగా, మీ ఎందు ఏరుపడిన సంఘముగా, మీ కొరకు ఈ లోకములు గొప్ప సాక్ష్యం ఇచ్చే సంఘముగా, మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడిన సంఘముగా, వధువు సంఘము సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడదాం. ఆశీర్వాద గీతముగా 616 పాట, కర్త మమ్మను దీవించిన పాట పాడిన తర్వాత ఆశీర్వాదముతో దేవుడు ప్రభువుల ఆరాధనలో మన పాలు పంపులు పంచుకుందాం. Thank you.
యెహోవ తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మిమ్మను కరుణించునుగాక. మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడా వచ్చిన మనకెల్లరకు, మన కుటుంబాలకు, మన సంఘమునకు, బలహీనులు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు, ఆయన సేవిస్తున్న సకల పరిశుద్ధులకు, జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం అక్కడ పర్యంతరము సదాకాలము తోడై ఉండు.